Audio Jungle. Audio Jungle. దేవుడున్నాడు దేవుడున్నాడా అప్పుడప్పుడు నా మనసును తొలచే ప్రశ్న. బిజీ బిజీ హైదరాబాద్లో పుట్టి పెరిగి నివాసం ఉంటూ పనిచేసుకుంటున్న నాకు సమాధానం దొరకని ప్రశ్న ఇది. అసలుంటే ఏమిటి, లేకపోతే ఏంటి? ఉన్నా లేకపోయినా నాకు వచ్చే లాభమూ లేదు, నష్టమూ లేదు. అయినా అప్పుడప్పుడు ఈ ప్రశ్న నా మనసును తొలిచేస్తూ ఉంటుంది ఎందుకో. నా కొలీగ్ సాయి రాజమండ్రికి దూరంగా ఉన్న పల్లెటూరులో పెళ్లి చేసుకోబోతున్నాడు. మమ్మల్ని అందరినీ అక్కడికి వచ్చి పెళ్లి చూసి పల్లె వాతావరణాన్ని ఎంజాయ్ చేయమని చెప్పటమే కాకుండా మా అందరి కోసం వ్యాన్ మాట్లాడాడు. మేమందరం బయలుదేరాం. రాజమండ్రి నుంచి మట్టి రోడ్ల మీదుగా వాళ్ళ ఊరికి వెళ్లే దారిలో అప్పుడప్పుడు అడ్డం వచ్చే ఆవులు, గేదెలు, పచ్చని చెట్లు, పొలాలు, స్వేచ్ఛగా ఎగిరే పక్షులు, చెరువులు, సిటీలో మచ్చుకైనా కనిపించని వాతావరణం మనసును మైమర్పిస్తుంది. సాయంత్రం వాళ్ళింటికి చేరాం. బంగ్లా పెంకుతో ఆ చివరి నుంచి ఈ చివరి దాకా కట్టించిన ఆ ఇంట్లో బోలుడన్ని వాటాలున్నాయి. మాకు గదులు కేటాయించారు. హాయిగా చెరువు గట్టును స్నానం చేసి ఇంటికొచ్చేసరికి అరటి ఆకులు, ఆవకాయ, దోసకాయ పప్పు, అరటి దోటకూర, ముక్కల పులుసు, పెరుగుతో భోజనం పెట్టారు. ఆవురు ఆవురమంటూ తినేశాం. సిటీలో కూడా ఇవే కూరలైనా ఏమిటో రుచి అద్భుతంగా అనిపించింది. అసలు అక్కడ ఇంత తినలేం కూడా. గదిలోకి వచ్చి నవార్ మంచం మీద పడుకునేసరికి ప్రాణం ఎక్కడికి పోయిందో. పొద్దున 8 మొద్దు నిద్రలేచాను. చెరువుకి వెళ్ళి స్నానం కట్రా కానించి టిఫిన్ చేసి అందరం పిచ్చాపాటీలో పడ్డాం. మధ్యాహ్నం భోజనాలు కూడా యథాప్రకారం నోరూరించాయి. ఆబగా ఆరగించేశాం. ఒక కునుకు తీసి సాయంత్రం 6 లేచాను. ముఖం కడుక్కొని పెళ్లివారిచ్చిన గుమగుమలాడే కాఫీ తాగి రాత్రికి పెళ్ళి. మరుసటి రోజు బయలుదేరాలి కాబట్టి ఒక్కడినే ఊరు చుట్టానికి బయలుదేరాను. స్వచ్ఛమైన గాలి, వాతావరణం, శీతాకాలం కావటంతో చీకట్లు ముసురుకుంటున్నాయి. శుక్లపక్షపు రోజులు, పౌర్ణమికి దగ్గర అవటం వల్ల పచ్చ పువ్వు లాంటి వెన్నెల ఊరు, చేయి తిరిగిన చిత్రకారుడి కుంచుతో క్యాన్వాస్ మీద రూపుదిద్దుకున్నట్లు ఆహ్లాదంగా ఉంది. గణగణమని గంటల శబ్దం వినిపించింది. ఆ వైపు చూశాను. ఓ ఎత్తైన గుట్ట మీద శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కనిపించింది. నాకు తెలియకుండానే అటువైపు అడుగులేశాను. గుళ్ళో ఒకరిద్దరు ఉన్నారు. గర్భగుడిలోని విగ్రహం తులసి పూలమాలతో కళగా ఉంది. అప్రయత్నంగా 2 జోడించాను. బాబు, అర్చన చేయమంటారా? పూజారి అడిగారు. తలూపాను. నా గోత్రం పేరు అడిగి ఆచమనం చేయించి గర్భగుడిలో 1/2 గంట మంత్రాలు చదివి పూజ చేసి బయటకొచ్చి హారతిచ్చి శటగోపం పెట్టారు. నేను పర్స్ తీసి 100 పళ్ళుల్లో వేశాను. తీర్థం ఇచ్చి ప్రసాదం పెట్టారు. తర్వాత పూజకెవరూ లేకపోవటం వల్ల స్తంభానికి ఆనుకొని కూర్చున్నారు పూజారి. దేవుడున్నాడో లేడో, ఈయన అడిగితే ఏం చెప్తాడో అని మనసులోకి ఆలోచన రావడంతో ఉత్సాహంగా ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకొని నా మనసులో నన్ను తొలిచే ప్రశ్నను ఆయన ముందు పెట్టాను. ఆయన నా వంక ఒక్కసారి తీక్షణంగా చూసి నిదానించి, బాబు, దేవుడంటే ప్రతి ఒక్కరికి తోడు. మన కష్టాలు సుఖాలు పంచుకునే మన అనే మనిషి మనతో ఉండొచ్చు లేకపోవచ్చు, భగవంతుడు మన మనసును పంచుకుంటాడు అన్న నమ్మకమే భగవంతుడు. ఈ ఊరిలో ఎన్నో తారతమ్యాలు ఉండొచ్చు, భేదభావాలు ఉండొచ్చు, కానీ ఈయన విషయంలో అందరూ ఒకటైపోతారు. కళ్యాణాలు, జాతరలు జరిపిస్తారు, ఒక కుటుంబం అయిపోతారు. తినే ప్రతి బియ్యం గింజ మీద తినేవాళ్ళ పేరు రాసిపెట్టి ఉంటుంది అని నమ్మేవాళ్ళం మేము. డబ్బిచ్చాం, బియ్యం తెచ్చుకొని తిన్నాం అని భావించేవారు మీరు. మీకు మాకు సహజత్వానికి, కృత్రిమత్వానికి ఉన్నంత తేడా ఉంటుంది. ప్రకృతిలో మమేకమైతేనే దైవలీల గోచరమవుతుంది. కనిపించే చట్టాలు, న్యాయాలు కన్నా కనిపించని ఈయనున్నాడు అనే భయంతో ఊళ్ళో ఎవరో ధర్మం తప్పరు. ఊరు పచ్చగా ఉండటానికి అది చాలదు. ఈయన పేరు చెప్పుకొని నేను, అదుగో షాప్లో ఆ కొబ్బరికాయలు అమ్మే అతను, పూలు, దేవుడి పుస్తకాలు, బొమ్మలు అమ్మేవాళ్ళు నిశ్చంతగా బతికేస్తున్నాం. దారి చూపించి నడిపించేవాడే కదయ్యా దేవుడంటే అని ముగించాడు. నిజమే, భగవంతుణ్ణి అనుభూతి చెందాలి అంటే యాంత్రికం నుంచి సహజత్వానికి దగ్గరవ్వాలి. అనుక్షణం వేగం చే శాసించబడుతూ రణగణ ధ్వనులతో నిండి ఉంటే యాంత్రిక జీవనంలో దైవత్వానుభూతిని చవిచూడలేం. ఇన్నాళ్లుగా నా మనసును తొలిచే ప్రశ్నకు సమాధానం దొరికింది. అసలు అందుకే పెళ్లి మిషతో భగవంతుడు నన్నిక్కడికి రప్పించాడేమో సంతోషంగా కుడిమెట్లు దిగసాగాను. బాబు, పూజారి పిలుపుతో ఆగి వెనక్కి చూశాను.
ఎక్కడా ఉండే నిన్ను ఇక్కడికి రప్పించి హారతి పళ్ళెంలో 100 రూపాయలు వేయించి రేపు మా పొట్ట నింపుకుని ఏర్పాటు చేశాడు. దేవుడు ఉనికికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు కదా అన్నాడు. మనసు అనిర్వచనీయమైన అనుభూతితో నిండిపోయింది. వెనక్కి తిరిగి స్వామికి చేతులెత్తి దండం పెట్టి వడివడిగా మెట్లు దిగిపోయాను. థ్యాంక్ యూ.